శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం పూజంతా అయిన తరువాత తీర్థప్రసాదాలు ఇస్తూ ఉంటారు తీర్థం ఎందుకండి నీ నీళ్ళు ఇస్తారు ఈ నీళ్లు మనం ఎందుకు తీసుకోవాలి దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా అని సందేహం చాలాసార్లు కలుగుతూ ఉంటుంది తీర్థము అన్న పదంలోనే తరింపచేవినదే అని అర్థం తీర్థం అన్న మాటకి నీళ్లు అనే అర్థం కూడా ఉంది అంటే ఇది వాడకంలో ఉన్నర్థం ఈ తరింప చేసేటటువంటి నీటిని మనకివ్వడమే తీర్థం ఏమిటి తరింప చేస్తాయి అంటే భగవంతుణ్ణి ఇంతసేపు పూజించామే ఆయనకి సంబంధించినటువంటిది ఏదో అనుగ్రహం మనకి లభించాలి కదా ఎలా వస్తుంది అంటే శంఖ మధ్యస్థితంతోయం భ్రామితం కేశవోపరి అంగలగ్నం మనుష్యాణం బ్రహ్మహత్యాది కందహేత్ అని తీర్థాన్ని గురించి ఈ మాట అనుకుంటూ తీర్థం స్వీకరిస్తాం అకాల మృత్యుహరణం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఉత్తమం అని చెప్పి అకాల మృత్యుహరణం సర్వపాప ప్రణాశనం అకాలంగా వచ్చే మృత్యువుని పోగొట్టి సమస్తమైనటువంటి పాపాలని నశింపచేసేటటువంటిది ఈ తీర్థం ఏమిటి శంఖ మధ్య స్థితంతోయం శంఖం మధ్యలో ఉంచబడినటువంటి నీరు భ్రామితం కేశవోపరి కేశవుని మీద తిప్పబడినటువంటిది లేక అక్కడ తిరిగి వచ్చినటువంటిది అటువంటి తీర్థాన్ని తీసుకుంటున్నాం ఎందుకని భగవంతుని మీద ఉన్నటువంటి నీరు అంతకన్నా ముందు శంఖంలో ఉన్నటువంటి నీరు నీటిని కానీ గాలిని కానీ యథా వాటికి ఉన్నటువంటి మార్గంలో వెళ్ళడం కాక వాటికి ఇలా మలుపులు తిప్పుతూ ప్రవహింపచేసినట్టయితే వాటి శక్తి పెరుగుతుంది అన్నది అందరికీ తెలిసినటువంటితే అది చల్లగా గాలి ఉంటుంది అలా మలుపులు తిరిగితే అనడానికి గోల్కొండ మీద ఉన్నటువంటి కోటలో ఆ సింహాసనం ఉండేటటువంటి గద్దె మీదకి ఎంతటి ఎండాకాలంలో కూడా చల్లని గాలి రావడం అన్నది ప్రత్యక్ష నిదర్శనం మనకి నీటికి కూడా శక్తి పెరగడానికి అలా అంతర్వుల్లో తిరిగి తిరిగి రావడమే కారణమవుతుంది అట్లా వచ్చినటువంటి ఆ నీరు శంఖం పవిత్రమైందని అందుకే చెప్తారు కేశవుడి మీద ప్రవహించినటువంటిది అంటే భగవంతుని యొక్క శక్తిని ఆయన శరీరాన్ని స్పృశించి ఆయన శక్తిని తనలో నింపుకున్నటువంటిది అది ఎటువంటిది అక అలమృత్యుహరణం అపమృత్యువుని పోగొడుతుంది మృత్యువుని పోగొట్టడం అన్నది ప్రకృతి విరుద్ధం అకాల మృత్యువుని పోగొడుతుంది సర్వ పాపాలు పోగొడుతుంది అని చెప్పి తీసుకుంటారు ఇది మామూలుగా నీరు కాకుండా దీనిలో కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలు వేయడం వల్ల ఇది నోట్లో ఇట్లా పడుతూనే మనసుకు చక్కని ఆహ్లాదమైనటువంటి పరిస్థితిని కలిగిస్తాయి ముందర తులసి వేస్తారు తులసి ఆకులు వేయగానే లోపల ఉన్నటువంటి జడంగా ఉన్న జీవప్రజ్ఞ ఉత్తేజితం అని పరిశోధనలు చెప్తున్నటువంటి మాట తులసాకుతో పాటుగా పచ్చకర్పూరం యాలకుల పొడి మొదలైన సుగంధ ద్రవ్యాలు ఏవైతే మనసుకున్నటువంటి స్తబ్దత జాడ్యము పోగొడతాయో అవన్నీ అందులో వేసి అటువంటి నీటిని ఇస్తారు ఇది ఆరోగ్యకరంగానూ ఉంటుంది ఆరోగ్యం దృష్టితో చూస్తే ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే భగవంతుని మీద ప్రసరించి వచ్చినటువంటిది కనుక పాపాలు పోగొడుతుంది అని ఎన్నిసార్లు తీసుకుంటారు అంటే మనకి పాపాలు మూడు స్థాయిల్లో ఉంటాయి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టాలు పోగొట్టి ఆ పైన గుణాలు ఏవైతే మనలో ఉన్నాయో ఆ మూడింటిలోనూ ఉన్న పాపాలు మలినాలు పోవాలంటే మూడుసార్లు మనం తీర్థాన్ని తీసుకోవాలి సాధారణంగా ఎలా తీసుకోవాలి అంటే ఒకసారి తీసుకుని తాగి మళ్ళీ రెండవసారి తీసుకుని తాగి మళ్ళీ మూడవసారి తీసుకుని తాగి అటుపైన చేతిలో నీళ్లు వేసుకుని ఆ చేతిని కడుక్కుని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి ఈ తీసుకునేటప్పుడు గడ ఎలా తీసుకుంటారు ఈ రెండు వేళ్ళని చిన్ముద్రగా పెట్టి అప్పుడు ఈ గుంటలో తీసుకుంటారు ఈ చిన్ముద్రగా పెట్టడంలో ఉద్దేశం ఏమిటి జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం కలిగినటువంటి స్థితిలో నన్ను తరింపచేసేటటువంటి పవిత్ర తీర్థాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి భగవంతుని తలుచుకుని తీసుకోవడం అన్నది ఉంటుంది అందుకే మూడు సార్లు తీసుకోవాలి సాధారణంగా మనకు ఆలయాల్లో మూడుసార్లు గబగబా ఇట్లా ఇట్లా వేసేస్తారు అది సరైనటువంటి పద్ధతి కాదు దానికి పూర్తి ప్రయోజనం ఉండాలంటే ఒకసారి వేశాక తాగి రెండోసారి మూడోసారి విడివిడిగా అడిగి వేయించుకోవడం మనం చేయాల్సినటువంటి పని తెలిస్తే స్వస్తి